కనిర్బల్ జిల్లా ఖానాపూర్ కార్నర్ మీటింగ్ లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సంపాదించిన ఆశ్రవదిస్తే మీ ఖానాపూర్ నియోజకవర్గం అంతా కూడా ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా అంతా అద్దం లెక్క మెరిపించన్న అద్దం లెక్క మెరిపించట్ల ప్రాజెక్టులు పూర్తయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న. కేసీఆర్ మీద విచారణ పక్క జరపాల్సిందా, జరుపుదామా లేదా? అందుకే అవకాశం ఇవ్వన్న, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అన్న. అన్ని పార్టీలకు అధికారం ఇచ్చిన ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ ఖానాపూర్ గడ్డ మీద, ఈ ఖానాపూర్ గడ్డ మీద కాశాపు జెండా రెపరెపలాడించే ప్రయత్నం మీరు చేయండి. భారతీయ జనతా పార్టీ కాశాపు జెండా అంటేనే కొంతమంది భారతీయ జనతా పార్టీ మతతత్వం అంటున్నారు. ఇక్కడ ఉండే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి, భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేసే పార్టీ. 80% హిందూ సమాజం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ మతాన్ని ఇంతవరకు కించపరచలేదన్న, కించపరిచే ఆలోచన భారతీయ జనతా పార్టీ లేదన్న. అరే ఓ లుచ్చా ఫాల్తీ గారా, ఈ గడ్డ మీద శ్రీరాముని పల్లకి సేవ జరిపితే, కొంతమంది దాడులు చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టకుండా నా హిందూ యువకుల మీద దాడులు పెట్టినటువంటి సందర్భంలో ఎవడు మాట్లాడిందన్న? ఇది 5% ఉన్నోనికి మాత్రం 5 ఎకరాల జాగా ఇస్తారు. 80% హిందువులు శ్మశాన వాటిక కోసం అడిగితే చివరకు చచ్చిపోయిన శవాలను కూడా ఊరతలుగా ఆలబెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఎట్లా భరిస్తున్నారన్నా మీరు? ఎందుకు భరిస్తున్నారన్నా? భరిస్తారా అన్నా? యుద్ధం చేయండి మీరు. మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందన్నా. 80% హిందువులు ఓటు బ్యాంక్ మారాలన్నా బీహార్ లో ఆలోచించండి. బీహార్ లో 10% ఉన్నాడు, 5 సీట్లు గెలిచిండు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 80% హిందువులు కులాలను పక్కబెట్టి, వర్గాలను పక్కబెట్టి ఓటు బ్యాంక్ మారితే 7కు 7 అసెంబ్లీ స్థానాల్లో ఎందుకు గెలవము, ఎందుకు గెలవద్దో ఒక్కసారి ఆలోచన అన్న. ఇలా భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేస్తే ఇలా భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం భయపడమన్నా. నా ఆలోచన ఏంటన్నా, హిందూ హిందూగా ఉండాలి, చచ్చిపోయేవారు కూడా హిందూ హిందూ ఉండాలి. మత మార్పులు జరగద్దు, లవ్ జిహాది జరగద్దు, మత మార్పులు జరగద్దు. ఎవరి మతమైనా, హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఎవరి మత ఆచారాలకు అనుగుణ వాళ్ళు వివరించాలి. భారతీయ జనతా పార్టీకి ఏ ఇబ్బంది లేదు, కానీ ఇదే అతనిగా భావించి హిందూ యొక్క సహనాన్ని పిరికితనంగా భావిస్తే, హిందువుల ఆలోచన తప్పుగా భావిస్తే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, నా దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే, నా సనాతన ధర్మాన్ని, నా సంస్కృతి సంపదలను కించపరిచే ప్రయత్నం చేస్తే ఊరుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదన్న విషయాన్ని ఈ పాలకులు గుర్తించాలి. ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ, మైనార్టీ సంతుష్టీకరణ విధానంలో అనిపిస్తూ, హిందూ సమాజాన్ని హేళన చేస్తూ, హిందూ సమాజాన్ని చులకన కొలిస్తే భరించే స్థితిలో హిందూ సమాజం లేదన్నా. అందుకే మీకోసం పనిచేస్తున్నామన్నా, మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నామన్నా, మీ అందరి బాగు కోసం పనిచేస్తున్నామన్నా. ఈ మూర్ఖత్వ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ యుద్ధం చేస్తుందన్నా. మీ సమస్యల కోసం మేం ఫైట్ చేస్తే ఇదే కానప్పుడు అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, మా యువమోర్చ కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలుకు పంపిన విషయాన్ని గుర్తుంచుకోవడన్నా. రైతుల కోసం కొట్లాడుతున్నాం, నిరుద్యోగ యువత కోసం కొట్లాడుతున్నాం, మహిళల కోసం కొట్లాడుతున్నాం, ఇలా ప్రజల కోసం మేము కొట్లాడుతున్నాం. మేము కొట్లాడుతుంటే మా మీద మీ కష్టాలు తీర్చడానికి మేము కొట్లాడితే లాఠీ చార్జ్ చేస్తున్నారు, నాన్ బెలబుల్ కేసు పెడుతున్నారు. ఇలా సాక్షాత్తు నన్నే జైలు పంపిరన్న. కేసీఆర్ అంటుండట, బిడ్డ బండి సంజయ్ కేసీఆర్ జైలు కొంత అన్నాడు, నేనే బండి సంజయ్ని జైలు పంపినని రాక్షస్థానందం పొందుంటాడట. కేసీఆర్ బండి సంజయ్ జైలుకి వెళ్ళి ధర్మం కోసం, ఉద్యోగ ఉపాధ్యాయుల వర్గం కోసం జైలుకి వెళ్ళి కేసీఆర్. బండి సంజయ్కి జైలు కొత్త కాదు, 5 సంవత్సరాలు 7 సార్లు దేశం కోసం, ధర్మం కోసం జైలుకు వెళ్ళాను నేను. కేసీఆర్ లెక్క, కేసీఆర్ బిడ్డ లెక్క, సహారా కేసులో ఇతర కేసులో స్కామ్లు పొంది, కమిషన్లు పొంది,
కమిషన్ దొబ్బిపై సారా కేసులో డ్రగ్స్ కేసులో దంగ దొంగదందాలు లంగదలేసి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా కోర్టు జైలుకోలేదన్నా, జైలు కూడా కూడా సిద్ధమే అన్నా, మీరందరు ధైర్యంగా ఉన్నానన్నా, ఈ కేసీఆర్ ఇప్పటి నుంచి యుద్ధం సాడేసినన్నా, ఆ యుద్ధానికి మనం సిద్ధమా కాదా? సిద్ధమా కాదా? భయపడతారా అన్నా? జైళ్లకు భయపడతారా? లాఠీ దెబ్బలకు భయపడతారా? పోలీస్ కేసులకు భయపడతారా? నాన్ బెయిలబుల్ కేసులకు భయపడతారా? రౌడీ షీట్లకు ఉపయోగిస్తే భయపడతారా? ఒక్క సంవత్సరం పాటు టైం ఏంటన్నా, పూర్తి సమయం ఏంటన్నా? ఈ జోష్ ఇప్పటికే పరిమితం కాదు. ఈ జోష్, ఈ గడ్డ మీద కాసేపు జెండా ఎగర వరకు, భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద గెలిచే వరకు మీరు కష్టపడి సమయం ఇచ్చి పనిచేయండి. ఇంత జోష్, ఇంత వాతావరణం, నాకు ఈ ర్యాలీ చూస్తుంటే, ఈ జోష్ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ విజయోత్సవ ర్యాలీ లాగా కనబడుతుందన్నా. ఇది నేను ఊహించలేనా, ఇంత జోష్ ఉంటుందని ఊహించలేనా. చాలా ఆశ్చర్యం అనిపిస్తుందన్నా, ఇంత జోష్, ఇంత. దీనికి కారణం ఏందన్నా? కేసీఆర్, కేసీఆర్ అబ్బో దొరక, కేసీఆర్ కొరికతట్టున్నారు మీ అందరు కూడా. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి బ్రహ్మాండమైన స్వాగతం పలికిన ఈ ప్రాంత వాసులందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే యాత్ర ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇప్పుడు ఎంపీ నడిపిడిసి ఎంపీపీ గారికి రాష్ట్ర